లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను సక్సెస్ఫుల్ గా నడిపించడంలో కీలక పాత్ర పోషించడంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఎంతుందో ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర కూడా అంతే ఉంది ఐపీఎల్లో చాలా జట్లు ఈ పదిహేనేళ్ల కాలంలో తమ హెడ్ కోచ్ ను మార్చాయి కానీ ఫ్లెమింగ్ మాత్రం సుదీర్ఘ కాలంగా కు ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ఇదిలా ఉండగా తాజాగా సిఎస్కే యాజమాన్యం అతడికి మరో బాధ్యత అప్పచెప్పింది దక్షిణాఫ్రికా టీ ట్వంటీ క్రికెట్ లీగ్ లో భాగంగా తాము కొనుగోలు చేసిన జోహనస్బర్గ్ ఫ్రాంచైజీకి కూడా ఫ్లెమింగ్ హెడ్ కోచ్ గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి వచ్చేడాది జనవరి ఫిబ్రవరి మధ్య నిర్వహించనున్న ఈ టోర్నీలో ఇప్పటికే ఫ్రాంచైజీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది ఆరు ఫ్రాంచైజీలతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు పార్ల డర్బన్ పోర్ట్ ఎల్జిబెత్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే కొనుగోలు చేశారు ఇందులో భాగంగా జోహనస్బర్గ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సిఎస్కే ఇక్కడ కోచింగ్ టీం నే అక్కడ పంపించనుంది దాదాపు ఉన్న కోచింగ్ సహాయక సిబ్బందే అక్కడ సేవలందించనున్నారని తెలుస్తున్నది దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ ఆల్బి మొర్కల్ వీరికి జత కలవనున్నాడట జస్బర్గ్ ఫ్రాంచైజీ పేరును కూడా సిఎస్కే ఇదే ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటుంది ఆ జట్టు పేరును జోబర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్టేనని సిఎస్కే వర్గాలు తెలిపాయి జోబర్గ్ సూపర్ కింగ్స్ కాకుండా జోజీ సూపర్ కింగ్స్ జుహానర్స్బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్న సీఎస్కే యాజమాన్యం మాత్రం జోబర్గ్ సూపర్ కింగ్స్ అనే మొగ్గు చూపుతున్నదని తెలుస్తుంది కోచింగ్ సిబ్బంది జట్టు పేరుతో పాటు ఆటగాళ్ల జెర్సీ కూడా ప్రస్తుతం సీఎస్కే ఆటగాళ్లు వేసుకునే ఎల్లో జెర్సీని ధరించనున్నారని టాక్ వినిపిస్తుంది మరి సీఎస్కే ఇలా చేస్తే మిగిలిన ఐదు ఫ్రాంచైజీలను కొన్న రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెంట్స్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాయా అని అనుమానం కలుగుతుంటాయి ఇవన్నీ చూస్తుంటే మినీ ఐపీఎల్ కు ఇక్కడి ఫ్రాంచైజీలు సార్థకత చేకూర్చేలా కనిపిస్తుందంటున్నారు క్రికెట్ క్రి ఫ్యాన్స్